3 चाहिए 4 टेक 2 యోగా చేసేవాళ్ళు అస్సలు హర్ట్ అవ్వకండి, యోగాని కించపరచట్లేదు. జై బాబారామ్. ఓ నో. ఏయ్ నిన్న ఎట్రా? హాయ్ పచ్చరాడక. ఇయర్ ఫోన్స్ తీ చెప్పు. మొన్న లాస్ట్ వీడియోలో అయ్యో కోతలు కూసా. చాలా కోతలు కూసాను. ఏం కోతలు? అలవాటెళ్ళే మన. సో ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్ చేయాలని కూడా అనుకుంటున్నా. రోజు వర్కౌట్ చెయ్యాలనుకుంటున్నా అన్నాడు. చేస్తా అని చెప్పలేదు. టైర్ చూసా? టైర్ అది అది ఏంటిది? ఎంతసేపు ఉంటావు? పోతావు అలా ఉంటే ఎలాగో. నీకు యోగా టచ్ ఉంది కదా చిన్నప్పుడు. ఏంటి చిన్నప్పుడు స్కూల్లో సాయి చరణ్ వర్మ అంటే యోగా, యోగా అంటే సాయి చరణ్ వర్మ అనేవారు. కాదు నిజం అది. వర్కౌట్ కూడా వచ్చి అంటున్నావు కాబట్టి వచ్చేంటి సార్. 3 2 1 విఆర్ కల్ట్. యోగా 5, ఎక్సర్సైజ్ 5, 10 10 చేయకపోతే అప్పుడు అడుగు. ఇంకా మాట్లాడదు ఇక్కడ. పద పద అమ్మ యోగా మ్యాట్. ఓ నో ఇది కాదమ్మా యోగా మ్యాట్. ఓకే ఇట్స్ ఓకే ఫైన్. ఫస్ట్ యోగా లేకపోతే ఎక్సర్సైజ్లు ఇస్తావా? చిన్నప్పుడు యోగా ఛాంపియన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇప్పుడు కూడా ఛాంపియనే చెప్పు చెప్పు. నగబేడ. 5 యోగాసనాలు నువ్వు ఏం చెప్తే చేస్తా. సరే సరే దా అయితే. కమాన్ స్టార్ట్ స్టార్ట్. ఇది ట్రై చేస్తా. దీని పేరు వృష్టిక ఆసనం అనుకుంటా. ఏదో ఆసనం వృష్టో పృష్టో మయూరాసనం రా అది. ఓ మయూర్. మయూర్ అమ్మాయి పేరు కాబట్టి గుర్తుంది. ఓకే జస్ట్ ఇమాజిన్ దిస్. మా వాడు చేయబోతున్నాడు ఇది. దా రెడీ. ఇప్పుడే ఇప్పుడే డిస్క్లైమర్ చెప్తున్నా. ఈ ఆసనాలు ఎక్సర్సైజుల్లో అమ్మ నాన్న నా కాబోయే పిల్లం నా మూతి ముక్కు ఇరిగిపోతే దానికి మీరందరూ మా వాడినే అనాలని కోరుకుంటూ స్టార్ట్ చేసిన జై బాబా రామ్దేవ్. సరే సార్ దా. ఎన్ని సెకండ్స్ ఉండాలి ఆసనం వేసి? జస్ట్ ఆ పోస్టర్ వచ్చేస్తే నేను వదిలేస్తాను. లేదురా ఉన్నా కదరా. తక్కువ ఉన్నావు. అయిపోయా ఈరోజు కావదు. నీ బొందరా నీ బొంద. ఈసారి సవాస్ మంది తెలుసా? ఫేవరెట్ ఆసనం అది. అసలే ఉన్నా ఈజీయే కదా. అరే వెరీ ఈజీయా దా. కమాన్ ఇచ్చే. ఏ పొజిషన్ లో ఉన్నావు చెప్పనా? నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా నచ్చర్ రే నచ్చర్ రే అద్ది అద్ది అంటున్నా. నువ్వరే నువ్వు ఇచ్చిన ఎలివేషన్ కి నువ్వు చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? తిప్పు వచ్చిన వాళ్ళు కొట్టుకుంటున్నావు. అదేంటి అది? వీటిని విన్యాసాలు అంటారు. యోగాసనాలకి విన్యాసాలకి చాలా తేడా ఉంది. ఇంకో నెక్స్ట్ ఇదే సమంత. ఈజీ అరా ఇదైతే. సమంత చేసింది నువ్వు చేయలేవా? నోర్మి అంతే అయిపోయింది. దీన్ని ఏమంటారు తెలుసా? సమంతాసనం అంటారు. సమంతాసనం కాదు బకాసనం అంటారు. కమాన్ లెట్స్ విట్నెస్ ద సమంతాసనం ఫ్రమ్ సాయి చరణ్ వర్మ. డన్. ఇంకోదా చూద్దు కానీ నెక్స్ట్. ఒకటి అయిపోయింది, ఇంక మిగిలిన అన్ని చేసాడు. ఆమెలా చేయకపోయినా కాస్త కోస్తా ట్రై చేయి. చావు కేక. అది నిజంగా చావు కేకే. ఓ నో. నీ బొందరా నీ బొందరా.
ఇదిగో ఈసారి ఇదే ఈజీ హెచ్ ఈజీ యూనివర్సల్ యోగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇది వచ్చా ఈజీగా చేస్తాం స్టార్ట్ యు నో వీలాసనం చక్రాసనమా మా స్కూల్లో నేనే వరల్డ్ ఫేమస్ చక్రాసనం వేయడం మళ్ళీ వచ్చాడు మూడ్ లోకి ఓ నుంచి నేస్తావా నైస్ బ్రో నైస్ దా సరే మరి ఇప్పుడు ఏంటి ఎక్సర్సైజ్ పుషప్స్ వచ్చు కదా వచ్చు సింగిల్ హ్యాండ్ రా సింగిల్ హ్యాండ్ రా కామెడీ చేస్తున్నావు కదా పొజిషన్ బాగుంది నౌకరే పట్టేద్ది పట్టేసింది కాలు పట్టేసాను కదా చేసావు రెండు ఇంకేందనుకుంటా ఒక పుష్ వచ్చేయడం గొప్ప నేను పిస్టన్ పిస్టాల్ పిస్టన్ చేయమంటావా పిస్టన్ అదే ఒక అక్క ఒక కాలు చేతితో పట్టుకుని కిందకి ఎక్కి పైకి నుంచి ఉంటుంది యాక్చువల్లీ పిస్టన్ ఎలా చేస్తారంటే ఇలా చేసి స్క్వాట్ కొడుతుంది ఇంకోటి పాంక్ 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 కెమెరా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతా పాంక్ దా కిందకి కిందకి ఇంకా కిందకి ఇంకా ఇంకా నుంచో కూర్చుని ఒక కుర్చీ ఉందనుకో కూర్చుని తీసుకో సరే కుర్చీ ఉందనుకుంటా సరే లేదు అస్సలు కుర్చీ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా దాటలేదు యునో లంజెస్ చెప్పు అది కాదు నేనేం బూతులు మాట్లాడలేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వంటీ అవలేదు ఇప్పుడు పుషప్స్ వచ్చు కదా వచ్చు డిక్లైన్ చేయాలి డిక్లైన్ ఇంకో ఒకసారి ఒకసారి పక్క జరుగు దానిపైన పెట్టుకుని సరే అయితే కొంచెం బుడ్డిగా ఉంది దీనిపైన పెట్టి చేయి సరే ఓకేనా ఓకే వన్ టూ త్రీ ఏముంది చెయ్యి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఐదు కొడతా అంతే ఇంకా సరే 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 ఓకే వెళ్ళరా వన్ టూ త్రీ బాడీ ఊతుంది చేతిలో అవ్వట్లేదు ఫోర్ ఏంట్రయ్యి అమ్మ చీపిళ్ళు దే ఆర్ ఫ్రెష్ వాడినీ కాదు స్ట్రెచింగ్ సార్ ఇంపార్టెంట్ ప్లాంక్ ఉండరా మర్చిపోయినరా ప్లాంక్ పెట్టు ప్లాంక్ పెట్టు స్టార్ట్ కీప్ యువర్ కోర్ టైట్ ఖాళీ షాట్లు చేస్తున్నా జేఆర్జీవి ఎంతైందిరా ఏంటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా 40 సెకండ్స్ ప్లాంక్ సహజ నార్మల్ గ్రేట్ 40 సెకండ్స్ చేసినందుకు గ్రేట్ 45.7 బాబు నిన్న చెప్పు ఏది బెటర్ కాదు మనకి ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే వర్కౌట్ చేయాలనిపించదు కానీ నేను మెల్లగా అలవాటు చేసుకుంటున్నా సో అలవాటు అయ్యే కొద్దీ ఒక మూడు బాడీ వెయిట్ వర్కౌట్లు చేస్తే ఒక రెండు యోగా సెషన్ చేసుకుంటే సెట్ ఉంటుంది అదైతే చెప్తా అంతకు మించి నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను చెప్పారా అచ్చు మీకు ప్యూర్ ఫిట్ లో జిమ్ ట్రైనర్ చెప్పినట్టు అదే కాపీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ థాంక్యూ డీజే డీజే డీజే